ఏజెంట్ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించబోయే సినిమా మీద ఎవరి కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. అయితే అఖిల్ ఎందుకని సలార్ సక్సెస్ ఈవెంట్ లో కనిపించాడు? ఇంతకీ అఖిల్ నటిస్తున్న నెక్స్ట్ మూవీ ఏది? అఖిల్ తో సినిమా తీస్తున్న డైరెక్టర్ ఎవరు? ఇవన్నీ క్వశ్చన్ కు ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం పాప్కార్న్. వరుస డిజాస్టర్లతో అఖిల్ కెరియర్ ఎండింగ్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ కు ఎప్పటికైనా హిట్ పడకపోతుందని ఎదురు చూస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అని పాన్ ఇండియా సినిమానే తీస్తున్నాడు. సినిమా పేరు ధీర అని తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాని రెండు ప్రొడక్షన్ హౌస్ కలిసి నిర్మిస్తున్నారు, ఒకటి యూబీ క్రియేషన్, ఇంకోటి హోంవేలే ఫిలిమ్స్. అయితే ధీరా మూవీని 150 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్ లోపు నిర్మిస్తున్నారు. అయితే అఖిల్ నటిస్తున్న ధీరా మూవీని అనిల్ కుమార్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంకా ధీరా మూవీలో కెమెరా రోల్ గా ప్రభాస్ గారు కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ధీరా మూవీలో హీరోయిన్ గా ఆలియా భట్ లేకపోతే జోయ్ అని, అదే తృప్తి డిమిరీని తీసుకుంటారని తెలుస్తుంది. హీరా మూవీ హిట్ అవుతుంది అనుకునే వాళ్ళు లైక్ చేయండి, హీరా మూవీ ఫ్లప్ అవుతుంది అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.